ఇక తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటుగా మారిపోయిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై సమాచార హక్కు చట్టం ద్వారా సంధించిన ప్రశ్నకు కేంద్రం బదులిస్తూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఐటీఆర్ ప్రాజెక్టు మాదిరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా కేంద్రం మంగళం పాడుతోందంటూ విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ పలుమార్లు కోరారని, 150 ఎకరాల భూమిని కేంద్రానికి కూడా అప్పగించడం జరిగిందని వెల్లడించారు. కానీ రైల్వేల విషయంలో కేంద్రం ప్రతిసారి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందని ఆయన తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు.